నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. విజయప్రదాతైన రామచంద్రమూర్తి యొక్క మహిమను మనం చెప్పుకుంటూ, రాముడు అనగానే రక్షక స్వరూపము, జయస్వరూపుడు, అదేవిధంగా దయాస్వరూపుడు, ఆనందస్వరూపుడు, ఇన్ని రామతత్వంలో మనం నిన్నటి వరకు గ్రహించిన విషయం. అది రామరక్ష సర్వజగత్తిని కూడా అనుగ్రహిస్తుంది కనుక శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అని చెప్పుకుంటూ సీతాన్వేషణకై ఆంజనేయస్వామి వారు బయలుదేరారు అని మనం చెప్పుకున్నాం. ఆంజనేయస్వామి సీతాన్వేషణకు బయలుదేరిన దగ్గర నుంచి సీతమ్మ జాడ తెలుసుకుని తిరిగి రామచంద్రమూర్తికి చెప్పడం వరకు కూడా ఉన్న కాండని సుందరకాండ అంటారు. రామాయణంలో సుందరకాండ అంటే ఒక ఉత్సాహం అందరికీ కలుగుతుంది. ఒక్క మాట ఇక్కడ అడుగుతున్నాను, మీరు అందరూ ఒక్క గొంతుతో చెప్తారేమో చూస్తా. సుందరకాండ అనగానే గుర్తుకొచ్చేవాడెవడు? ఆంజనేయస్వామి గుర్తుకొస్తారు. అసలు రామాయణం అంతా రాముడిది. రామాయణంలో ఒక భాగం సుందరకాండ అయితే అది కూడా రాముడిది కావాలిగా. కానీ రామాయణంలో సుందరకాండ అనగానే మనకందరూ హనుమంతుడిని గుర్తొస్తాడు. పైగా హనుమంతునికి సంబంధించి ఉపాసనా సంప్రదాయం చాలా ఉన్నది. రామమంత్రములు ఎన్ని ఉన్నాయో హనుమన్ మంత్రములు కూడా చాలా ఉన్నాయి. ఆపదుద్ధారక హనుమంతుడు, దాసాంజనేయుడు, అభయాంజనేయుడు, వీరాంజనేయుడు, యోగాంజనేయుడు, పంచముఖాంజనేయుడు, సంకటమోచన హనుమంతుడు, ఇన్ని రకాలుగా ఆంజనేయస్వామి స్వరూపాలు చాలా మంత్రశాస్త్రాల్లో చెప్పారు. అలాంటి హనుమంతుడు భక్తులు పారాయణ చేసేటప్పుడు మాత్రం సుందరకాండే పారాయణ చేస్తారు. అది హనుమంతునికి చాలా ప్రీతిపాత్రం. అయితే రామాయణంలో ఒక భాగమైన సుందరకాండకు అంత గొప్పతనం అలా వచ్చింది అంటే అది వాళ్ళ మనం క్లుప్తంగా కొంత చెప్పుకుందాం. రామాయణంలో ప్రతి కాండ పేరు మనం విన్నా కొంతమేరకు ఎవరికైనా అర్థమైపోతుంది. బాలకాండ, బాలకాండ అంటే రామచంద్రమూర్తి బాల్యమంతా చెప్పబడుతోంది కనుక బాలకాండ. అయోధ్యకాండ, అయోధ్యలో రామచంద్రమూర్తి యొక్క ఉనికి గురించి చెప్తోంది అయోధ్యకాండ. ఆడ తర్వాత వచ్చేది అరణ్యకాండ, కిష్కింధకాండ అన్నీ అర్థమవుతున్నాయి. ఇక యుద్ధకాండ అది అర్థమైంది. ఆ తర్వాత ఉత్తరకాండ, ప్రతి కాండ పేరు అర్థమైపోతుంది. కానీ సుందరకాండ అనే పేరు మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఒక విధంగా అయోధ్యలో ఉన్నప్పుడు అయోధ్యకాండ అయితే, అరణ్యంలో ఉన్నప్పుడు అరణ్యకాండ అయితే, కిష్కింధలో ఉన్నప్పుడు కిష్కింధకాండ అయితే, మరి సుందరకాండకి ఏ పేరు పెట్టాలండి? లంకాకాండని పెట్టాలి. కానీ లంకాకాండ లంకలో జరిగింది కదా, లంకాకాండ అంటామా? కానీ వాల్మీకి పేరు పెట్టడంలోనే ఒక అద్భుతం చూపించాడు చూడండి. ప్రత్యేకమైన పేరు పెట్టాడంటే అర్థం ఈ సుందరకాండ ఒక ప్రత్యేక కాండ అని చెప్పదలుచుకున్నాడు. అందుకే రామాయణం అంతా పారాయణ చేసే వాళ్ళు కొందరైతే సుందరకాండ ఒక్కటి పారాయణ కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఏవైనా కష్టాలు కానీ కలిగినా, అతివృష్టి అనావృష్టి లాంటి దోషాలు ఏర్పడ్డా, ఆధులు వ్యాధులు అంటే మానసిక రోగాలు శారీరక రోగాలు కలిగినా, గ్రహ దోషాలు కలిగినా కూడా పద్ధతిగా సుందరకాండ పారాయణ చేయనమనే సంప్రదాయం ఒకటి ఉన్నది. అది వారి వారి పద్ధతులను అనుసరించి వారు ఓపిక బట్టి 9 రోజులు, 7 రోజులు, 5 రోజులు, 3 రోజులు, ఒక్కరోజు పారాయణ కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అలా సుందరకాండ పారాయణతో అద్భుతమైన ఫలితాలు సాధించేవాళ్ళు నేటికీ ఉన్నారు. ఆ సుందరకాండ గొప్పతనం ఏంటంటే అందులో రాముడి గొప్పతనం, హనుమంతుడి గొప్పతనం, సీతమ్మ గొప్పతనం మూడు కలిసి కనబడుతుంది సుందరకాండలో. అలాంటి అద్భుతమైన సుందరకాండ ఒక్కటి రామాయణంతో సమానం. దీనికి బీజకాండ అని కూడా పేరున్నది. బీజకాండ అంటే బీజం అంటే విత్తనం. ఒక చెట్టు విత్తనం లోపలే ఉంటుంది, దాని నుంచి బయటపడుతుంది. కానీ చెట్టంతా విత్తనంలో ఉన్నట్టు రామాయణం అనే చెట్టంతా సుందరకాండ అనే బీజంలో ఉంది. అందుకే దాని పేరు బీజకాండ అన్నారు. ఇంకొకటి కాండ పేరు హనుమత్కాండ, అంటే హనుమంతుడికి సంబంధించిన కాండ. ఇది ప్రధానంగా సుందరకాండకు ఉన్నటువంటి పేర్లు. అయితే సుందర అనే శబ్దానికి అర్థం చెప్పుకుందాం. ఆ శబ్దం అర్థం తెలుసుకుంటేనే ఆనందం. సుందరం అనగానే మనందరికీ ఒక మాట తెలుసు కదా, సుందరం అంటే ఏమిటి? సుందర అంటే అందం. ఎందుకంటే సుందర సంస్కృత శబ్దం, ప్రతి భాషవాడికి తెలిసిన శబ్దం. కానీ సుందరకాండ అంటే అందమైన కాండ అని అర్థం ఇక్కడ. అంటే మిగిలిన కాండలన్నీ అందమైన కాండలు కావా? ఇది ఒక్కటే అందం ఏంటండి అంటే సుందరము అంటే అది ఆనందానికి ఉన్న పేర్లలో ఒకటి. ఆనందానికి ఉన్న పేర్లలో ఒకటి సుందరం. ఎలాంటి ఆనందాన్ని సుందరం అనాలి? ఆనందం అనేక రకాలు ఉంటూ ఉంటుంది. సుఖము, సంతోషము, సుందరము, మోదము, ప్రమోదము అంటే ఆనందానికి అనేక పేర్లు ఉన్నాయి. అంటే ఆనందాల్లో కూడా వెరైటీలు ఉన్నాయన్నమాట. అయితే సుందర ఏ ఆనందానికి సుందర అనాలి అంటే శాస్త్రం చెప్తోంది, నష్టద్రవ్యస్య లాభోహి సుందర పరికీర్తిత. ఇది శాస్త్ర నిర్వచనం. పోయిన వస్తువు తిరిగి దొరికితే కలిగే ఆనందానికి సుందరము అని పేరు. ఇప్పుడు మనకు అర్థమైపోయింది. ఇక్కడ పోయిన వస్తువు ఏది అంటే జాడ తెలియకుండా పోయిన వస్తువు ఎవరు? సీతమ్మ.
ఆవిడ కనబడాలి, ఆవిడ జాడ తెలియాలని కంగారు అందరిలోనూ ఉంది. మొదట రామలక్ష్మణుల్లో ఉంది, ఆ తర్వాత సుగ్రీవుల్లో కూడా ఉన్నది, వానరవీరుడు అందరిలో ఉన్నది. సుగ్రీవుడు మాట ఇచ్చాడు, ఎలాగైనా సీతమ్మని వెతికి పెడతానని. ఆయనే గుంపుల్ని ఏర్పాటు చేసి హనుమంతుడు, అంగదుడు, మైందుడు, ద్విజుడు, గవయుడు, జాంబవంతుడు, గవాక్షుడు, నలుడు, నీలుడు, ఇచ్చాది వానరవీరులున్న గుంపుని దక్షిణం వైపు పంపాడు ఆయన. అలాగే ఉత్తరం వైపు కొందరిని, తూర్పు వైపు కొందరిని, పశ్చిమం వైపు కొందరిని పంపినవాడు సుగ్రీవుడు. ఎలాగైనా సీతమ్మ జాడ తెలుసుకుంటాను, నీకు తెలియజేస్తానని రాముడికి మాట ఇచ్చాడు కనుక ఆయనకి లోపల గుబులుంది సీతమ్మ జాడ తెలియాలి అని. వానరవీరులందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఏ కాండలో అయితే సీతమ్మ జాడ తెలిసాక అందరికీ ఆనందం కలిగిందో ఆ కాండ పేరు సుందరకాండ. కనుక అందరికీ ఆనందం కలిగిన ఘట్టం ఏ కాండలో ఉందో ఆ కాండ పేరు సుందరకాండ అని పెట్టారు. దీన్ని బట్టి అందరికీ ఆనందం కలిగించిన కాండ సుందరకాండ. అందుకే సుందరకాండ ఎందుకు పారాయణ చేయమంటారంటే అన్ని దిగుళ్ళు పోయి ఆనందం కలిగించే శక్తి దీంట్లో ఉన్నదండి. ఇక్కడ ఏముంది శక్తి, ఆ శక్తే సీతమ్మ. అక్కడ అందరికి ఆనందం సీతమ్మ జాడ తెలియడం వల్లే కదా. అయితే హనుమంతుడికి కూడా దిగులుంది సీతమ్మ కనబడుతుందా లేదా అని. ఆయనకి ఆ దిగులిపోయిన కాండ సుందరకాండే. ఇంతవరకు ఒక అర్థం చూశారు కదా, ఇందరికి ఆనందం కలిగింది. కానీ ఇందరికి ఆనందం ఎవరి వల్ల కలిగింది, ఇప్పుడు అది ప్రశ్న. ఎవరి వల్ల కలిగిందండి? హనుమంతుడి వల్ల కలిగింది. ఆయన వెళ్ళి రావడం వల్లే రాముడికి ఆనందం కలిగింది, సుగ్రీవుడికి ఆనందం కలిగింది, వానరవీరుడికి ఆనందం కలిగింది, ఆఖరికి రాముడి జాడ తెలిసి సీతమ్మకు ఆనందం కలిగింది. సీతమ్మకు ఆనందం కలిగించాడు, అటు రాముడికి ఆనందం కలిగించాడు. ఇంతమందికి ఎవడు ఆనందం కలిగించాడు? ఆనందం కలిగించిన వాడే అందగాడు. ఈ డెఫినిషన్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. అందరికీ ఎవడు ఆనందం కలిగిస్తాడో వాడిని అందగాడు అనాలి. కనుక ఆనందం కలిగించేవాడిని మాటిమాటికి చూడాలనిపిస్తుందా లేదా? అదే కానీ ప్రపంచ సుందరి అని ఒకరికి టైటిల్ ఉందనుకోండి, ఆవిడ కనబడిన ప్రతిసారి మనల్ని తిడుతూ కొడుతూ ఉంటే ఆవిడ కనబడకపోతే బాగుండంటాం, కానీ అందగత్తెని ఎవరు అనరు. కానీ ఎవరు మనకు ఆనందం కలిగిస్తారో వాళ్ళు అందగాళ్లే కానీ అవార్డులు పుచ్చుకున్న వాళ్ళు అందగాళ్ళు కారు. ఇప్పుడు అందరికీ ఆనందం కలిగించిన వాడు ఎవడన్నావు? హనుమంతుడు. అప్పుడు సుందరుడు ఎవడు? హనుమంతుడే సుందరుడు. కనుక సుందరుడైన హనుమంతుడికి చెందిన కాండ గనక సుందరకాండ. ఇది ఒక మరొక అర్థం అండి. హనుమంతుడిని మించిన అందగాడు లేడు. సుందర శబ్దానికి అర్థం ఏంటంటే సుతరాం ఆద్రియతే ఇతి సుందర, అందరి చేత ఆదరింపబడువాడు. హనుమంతుడు అంటే అందరికీ ఇష్టమే. అటు సీతమ్మ, అటు రాముడు, అందరూ హనుమంతుడు రాగానే ఉత్సాహం. మనం కూడా రామాయణం వింటూ ఉంటే హనుమంతుడు వచ్చాడంటే మనకు ఉత్సాహంగా వింటాం. అసలు రామాయణానికి అందం హనుమంతుడి వల్లే వచ్చిందండి. ఇక్కడ ఆయన వచ్చాడంటేనే ఆనందం, ఆయన వచ్చాడంటేనే అభయం. భయపడనివ్వడు, దుఃఖపడనివ్వడు, అదే ఆంజనేయ తత్వం. అందుకే ఆనందాంజనేయుడు, అభయాంజనేయుడు. అందుకే ఆంజనేయ స్మరణ చేస్తే చాలు మనకు దుఃఖం పోతుంది, ఆనందం కలుగుతుంది, ఉత్సాహం కలుగుతుంది. అసలు ఏమిటి అటువంటి వ్యక్తిత్వం ఏమిటండి? బుద్ధిర్బలం, యశో ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ. 8 గుణాలు ఉన్నాయి స్వామివారి దగ్గర. బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, భయం లేకుండా ఉండడం, తెలివితేటలు, అద్భుతమైన తెలివితేటలు. వీటితో పాటు దృఢమైనటువంటి ఆరోగ్యం, వాక్పటుత్వం, ఇన్ని కలిగిన వాడు ఆంజనేయ స్వామివారు. ఇవే అష్టసిద్ధులు. అష్టసిద్ధి నవనిధికే దాత అంటాం కదా, ఇటువంటి సిద్ధులు కలిగిన మహానుభావుడు. అంతేకాదు, రామాయణంలో మీరు పరిశీలించండి, రాముడు నరుని వలె ప్రవర్తించాడు, ఆయనకు తగ్గట్టు సీతమ్మ ప్రవర్తించింది. ఆయన విష్ణువు, ఆవిడ లక్ష్మి. కానీ వానరుల్లో తిరుగుతున్నా భగవన్ మహిమలు చూపించినవాడు, రామాయణం మొత్తం మీద భగవన్ మహిమలు చూపించినవాడు హనుమంతుడు ఒక్కడే. ఆయన ఉన్నట్టుండి అంత విరిగిపోతాడు, ఉన్నట్టుండి అంత తగ్గిపోతాడు, ఆకాశం మీద ఎగురుతాడు. ఎన్ని అద్భుతాలు చేశాడు. కనుక రామాయణంలో అద్భుతాలు చేసిన మహానుభావుడు ఆంజనేయ స్వామివారు. పైగా రామాయణంలో ముగ్గురికి ముగ్గురు ఘటికులే, ముగ్గురికి ముగ్గురు పరిపూర్ణులే, ఎవరికి వాళ్ళు గొప్పవాళ్ళు. ఆ ముగ్గురు ఎవరయ్యా అంటే మొదటివాడు రామచంద్రమూర్తి, రెండవది సీతమ్మ తల్లి, మూడవ వాడు ఆంజనేయ స్వామివారు. ఈ ముగ్గురు చాలా గట్టివాళ్ళు. ఒకడు విష్ణువు, ఇంకొకడు శక్తి, ఇంకొకడు శివుడు. కనుక శివుడు విష్ణువు కలిస్తేనే హనుమంతుడు, రాముడు. కనుక రామాయణం జాగ్రత్తగా చదివితే శివకేశవుల యొక్క అద్భుతమైన తత్వం అంతా గోచరిస్తుంది మనకి. పైగా మనం అంటాం హనుమంతుడు రామచంద్రమూర్తి సీతమ్మల భక్తుడని. హనుమంతుడు కూడా అవునంటాడు. కానీ సీతారాములను అడిగితే సీతారాములు హనుమంతుడు భక్తులు. ఇది కూడా ఆలోచించవలసిన అంశం అండి. అవునా కాదా మీరే చెప్పండి. ఎలాగంటే సీతారాములు హనుమంతుడి వల్ల లాభం పొందారు అనేక సందర్భాల్లో. సీతమ్మకు శోకం పోగొట్టాడు, సీతమ్మ మాటను అనుసరించి రామచంద్రమూర్తి ఇక్కడికి వచ్చేటట్టు చేశాడు.
అలాగే సీతమ్మ జాడ చెప్పి రామచంద్రమూర్తికి ఆనందం కలిగించాడు. లక్ష్మణుడు ప్రాణాలు కాపాడాడు. మీరు పరిశీలించండి, హనుమంతుడి వల్ల వాళ్ళందరూ ఉపకారం పొందారు, కానీ హనుమంతుడు ఎవరి వల్ల ఏది పొందలేదు, అవునా లేదా? ఆయనకు అవసరం లేదు. కనుక ఉపకారం పొందినవాడు భక్తుడవుతాడు, ఉపకారం చేసినవాడు దైవం అవుతాడు. ఆ లెక్కలో చూస్తే ఆంజనేయ స్వామి ఎవరు? ఒక విధంగా భగవంతుడే. కానీ చిత్రం ఏంటంటే ఎవరు ఎవరు భక్తులు అనేది ప్రశ్న కాదు, ముగ్గురుకు ముగ్గురు గొప్పవారే అని మనం తెలుసుకోవాలి. రామచంద్రమూర్తి, సీతమ్మ హనుమంతుడి పట్ల చాలా గౌరవము భక్తి కలిగిన వారు. అలాగే హనుమంతుడు కూడా సీతారాముల పట్ల అంత భక్తి కలిగిన వారే. ఎందుకంటే విష్ణు భక్తుల్లో మొదటివాడు శివుడు, శివభక్తుల్లో మొదటివాడు విష్ణువు, ఇద్దరికిద్దరు అటువంటి వారే. అందుకు వాళ్ళ మధ్య అభేదం ఉన్నది. ఇది తెలుసుకుని రామాయణంలో మనం అటు హనుమంతుని, సీతమ్మని, రాముని ముగ్గురు గొప్పతనం తెలుసుకోవడానికి పనికొచ్చే కాండ పేరు సుందరకాండ. మరొక్క కోణంలో పరిశీలిద్దాం. సుందరకాండ మొదటి నుండి చివరి వరకు కూడా ఒక్క వ్యక్తి చుట్టేనే నడుస్తూ ఉంటుందండి. మిగిలిన కాండల్లో రాముడు కథ, సీత కథ, రావణ కథ, లక్ష్మణ కథ, రకరకాల కథలు, రకరకాల పాత్రలు ఉంటూ ఉంటాయి. కానీ సుందరకాండ మొత్తం ఒక్క హనుమంతుడి చుట్టూ తిరుగుతుంటుంది. అయితే సుందరకాండలో కూడా రావణాసురుడు కనబడతాడు, లంక కనబడుతుంది, సీతమ్మ కనబడుతుంది, రాక్షసులు కనబడతారు, రాముడు కనబడతాడు, సుగ్రీవుడు కనబడతాడు. కానీ హనుమంతుడు చూస్తున్నది, హనుమంతుడు వింటున్నది, హనుమంతుడు అనుకుంటున్నది ఇవే ఉంటాయి తప్ప మరేమీ లేదు. అంటే హనుమంతుడు చూసిన లంక, హనుమంతుడు చూసిన సీత, హనుమంతుడు మాట్లాడిన సీతమ్మ, హనుమంతుడు మాట్లాడిన రాముడు, హనుమంతుడితో మాట్లాడిన సుగ్రీవుడు, అంత హనుమంతుడి చుట్టే ఉంటూ ఉంటుంది. ఒక కాండ కాండ మొత్తం ఆంజనేయ స్వామి వారి చుట్టే తిరుగుతోంది. కనుక సుందరకాండ అంటే మనకు హనుమంతుడు గుర్తొస్తున్నారు ఇక్కడ. ఈ సుందర అనే శబ్దం ఇంత విశేషమైన అర్థం కలిగి ఉంది కనుకనే అటువంటి సుందరకాండ మనం క్లుప్తంగా ఇవాళ చెప్పుకోబోతున్నాం. ధన్యులు, మన భాగ్యం పండింది ఇవాళ. ఆంజనేయ స్వామి వారు మహేంద్ర పర్వతంపై నిలబడి సముద్రాన్ని దాటడానికి సిద్ధపడి ఉన్నాడు. అంతవరకు ఆంజనేయ స్వామి వారు మౌనంగా ఉన్నారు, ఒక యోగిలా కూర్చున్నాడు. అప్పుడు 100 యోజనాల సముద్రాన్ని ఎవరు దాటగలరు అనే ప్రశ్న జాంబవంతుడు వేసి అక్కడున్న వానర వీరులందరినీ అడిగాడు. మీరు దాటగలరా, మీరు దాటగలరా, ఎవరు ఎంత దూరం దాటగలరు అని జాంబవంతుడు అడుగుతున్నాడు. అప్పుడు ఒక్కొక్కరు చెప్తున్నారు. ఒక ఆయన అన్నాడు, నేను 10 యోజనాలు దాటగలనండి అన్నాడు. ఇంకొకడు 20, ఇంకోడు 30, ఒకడు 40, ఇంకోడు 50, ఇలా ఒక్కొక్కరు చెప్పారు. అంగదుడు ఒక మాట అన్నాడు, నేను 100 యోజనాలు దాటగలను కానీ తిరిగి రాగలనో లేదో సందేహం అన్నాడు. లాభం లేదు. జాంబవంతుడు చెప్పుకున్నాడు, నేను చాలా పెద్దవాడిని, ఎప్పుడు వామనావతారంలో వామనుడు త్రివిక్రమైనప్పుడు ఆయన చుట్టూ నేను ప్రదక్షిణ చేశాను, అప్పటి నుంచి ఉన్నాను నేను, అంత వృద్ధుణ్ణి నేను. అప్పట్లో నాకు యువకుడుగా ఉన్నప్పుడు ఆ శక్తి ఉండేది, ఇప్పుడు నా శక్తి లేదు, కనుక మీరెవరూ ఎగరలేరని తెలిసిపోయిందని ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఒక చోట మౌనంగా కూర్చున్నట్ట. ఆయన ఎవరు? అది నేను మాటకి ఎందుకు అడుగుతున్నానంటే మీకు తెలియదని కాదు, మీ చేత భగవన్నామం పలికించాలని. అక్కడున్న ఆంజనేయ స్వామి వారి వద్దకు వెళ్ళి, నువ్వు 8 యోజనాలు ఎగరగలవు అని అడగలేదు. తిన్నగా వచ్చేమన్నాడంటే, 100 యోజనాలు వెళ్ళి క్షేమంగా రాగలిగిన వాడు నువ్వు మాత్రమే ఆంజనేయ అన్నాడండి. అది చెప్పవలసిన అద్భుతమైన అంశం. అయితే మనం ఒక ప్రశ్న వేయచ్చు, ఏమి అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగే కంటే ఏకంగా హనుమంతుడి దగ్గరికి ముందు రావచ్చు కదండి అంటే, తెలివైన వాడు అలా చేయడు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ గ్రూప్తో వచ్చారు కనుక ఆ గ్రూప్లో ప్రతి వాడిని ముందు అడగాలి. అడగకపోతే ఏమయ్యేదో తెలుసా? కేవలం హనుమంతుడికే చెప్పుంటే, హనుమంతుడు సాధించుకొచ్చాడు అనుకోండి, మిగిలిన వాళ్ళు ఏమనేవారంటే మాకు చెప్పుంటే మేము చేసేవాళ్ళం, ఈయన ఆయనకి చెప్పాడు కదా అంటారు. అందుకే ముందే వాళ్ళ చేత కాదు అనిపింపజేసి ఆంజనేయ స్వామి వారికి చెప్పాడు ఆ మహానుభావుడు. అందుకు ఒక్కొక్కరు మేధావులండి. రామాయణంలో 10 మందితో పని చేయించేటప్పుడు ఎలా చేయించాలో రామాయణం ఆధారంగా తీసుకు చెప్పవచ్చు. అందుకే రామాయణాన్ని పాఠంగా తీసుకుంటే పాఠశాల విద్యార్థులు మొదలుకొని కాలేజ్ స్టూడెంట్స్ వరకు, అదేవిధంగా కంపెనీల్లో పనిచేసేటువంటి మేనేజర్ల వరకు అందరికీ పాఠాలు చెప్పడానికి పనికొచ్చే గ్రంథం రామాయణం తెలుసుకోండి. ఇది ఆంజనేయ స్వామి వారు తనకంత బలం ఉందని తనకే తెలియదుట. అప్పుడు హనుమంతుడి జన్మ వృత్తాంతాన్ని జాంబవంతుడు చెప్తాడు. బాల్యంలోనే సూర్యుడిని చూసి ఫలమనుకుని ఎగిరాడు. చూసారా, చిన్నపిల్లవాడు కనుక సూర్యుడు పండు అనుకున్నాడు. అయితే పండు అనుకోవడానికి చిన్నపిల్లవాడు సరిపోతాడు, కానీ ఎగరడానికి చిన్నపిల్లవాడు ఎగరగలడా? అందుకు హనుమంతుడు బాలుళ్ళ పండనుకున్నాడు, భగవంతుళ్ళ ఎగిరాడు. కనుక ఆంజనేయ స్వామి వారిలో కూడాను బయటికి వానర లక్షణం కనబడుతున్నా లోపల ఈశ్వర లక్షణం ఉంది, రెండు మనం చూడాలి. బాల్యంలోనే అలా ఎగిరినటువంటి వాడికి ఆ తర్వాత సూర్యుడు, బ్రహ్మదేవుడు, వాయుదేవుడు, ఇంద్రదేవుడు, అగ్నిదేవుడు, వరుణదేవుడు, యముడు మొదలైన దేవతలందరూ వారి వారి శక్తులు హనుమంతుళ్ళు ధారపోశారు.
అప్పుడు హనుమంతుడిలో సహజంగా ఉన్న శివశక్తికి ఈ దేవతలందరూ ఇచ్చిన అస్త్రశక్తులు, అంటే ఈ ఐంద్రాస్త్ర, వారుణాస్త్ర, బ్రహ్మాస్త్ర ఇత్యాది అస్త్రశక్తులన్నీ ఆయనలో ప్రవేశించాయి. ఇన్ని అస్త్రశక్తులు కలిగిన వాడు కనుక హనుమంతుడు, ఆయన స్మరిస్తే మనకు అన్ని అస్త్రాల శక్తి రక్షిస్తుంటుంది. అది హనుమంతుడు గొప్పతనం అండి. ఇప్పుడు హనుమాన్ నామానికి ఒక అర్థం చెప్పుకుందాం. హనుమాన్ అంటే వ్యాకరణ శాస్త్ర ప్రకారంగా జ్ఞానవాన్ అని అర్థం. జ్ఞానవంతుడు, అద్భుతమైన జ్ఞానం కలిగిన వాడు, అద్భుతంగా మాట్లాడగలిగే జ్ఞానం కలిగిన వాడు. అందుకే హనుమంతుడు అంటే ఏమిటో అర్థం వాల్మీకి చెప్తాడు. హనుమాన్ వాక్య కోవిదః, హనుమంతుడు గొప్ప జ్ఞానం కలిగిన వాడు, ఆ జ్ఞానాన్ని చక్కగా వ్యక్తీకరించగలిగిన మేధావి. కానీ హనుమంతుడు అంటే జ్ఞానప్రధాన దేవత. ఈ రహస్యం పట్టుకుని మన తులసీదాస్ గారు అంటారు, జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర్ జయ కపీస్ తిగులోక ఉజాగర్ అన్నారు. ఇక్కడ హనుమంతుడు అంటేనే జ్ఞానగుణసాగరుడు. ఇది హనుమాన్ నామానికి ఒక అర్థం. రెండవ అర్థం చూడండి, రామలాగే హనుమాన్ నామానికి అర్థం చెప్తున్నాం. హను అనే మాటకి శాస్త్రాల్లో చాలా అర్థాలు ఉన్నాయి. ఒకటి, మంచి దవడలు ఉన్నవాడు అని అర్థం. మంచి దవడలు అంటే మంచి మాట్లాడగలిగే శక్తి అని అర్థం. ఊరికే నవలడానికి దవడలు కాదు, మాట్లాడడానికి పనికొచ్చేటువంటి శక్తి. ఇంకొకటి, హను అంటే అస్త్రం అని అర్థం. హనుమాన్ అంటే అస్త్రవాన్ అని అర్థం. ఇందాక చెప్పుకున్నాం కదా, బ్రహ్మాస్త్ర, వారుణాస్త్ర, ఐంద్రాస్త్ర, ఈ అస్త్రశక్తులన్నీ హనుమంతుల్లో ఉన్నాయి. అందు హనుమంతుడిని నమస్కారం చేస్తే సర్వదేవతల్ని నమస్కరించినట్లే, సర్వదేవతల శక్తి ఆయనలో ఉంది. అందుకే ఆంజనేయ పూజితశ్చేత్ పూజితా సర్వదేవతాహ అని ఒక శాస్త్రం. అందుకు హనుమంతుడు సాక్షాత్ రుద్రరూపుడు మాత్రమే కాకుండా సర్వదేవతాత్మకుడైన శివస్వరూపం ఆంజనేయస్వామి వారు. ఇంత మహిమాన్వితమైనటువంటి మూర్తి కనుకనే మన భారతదేశంలో అనేక చోట్ల హనుమదాలయాలున్నాయి. తులసీదాసు ఆంజనేయస్వామి వారిని దర్శనం చేసి ఆయన అనుగ్రహం వల్ల రామచంద్రమూర్తిని చూసి రామచరిత మానసాన్ని రచించాడు. తనకు కనబడినందుకు ఆంజనేయస్వామి వారిని ఉద్దేశించి హనుమాన్ చాలీస, బజరంగ బాణ్, సంకటమోచన హనుమానష్టకం మొదలైనటువంటి రచనలు చేశాడు తులసీదాస్. ఆ తులసీదాసుకు ఆంజనేయస్వామి వారు ఎక్కడ కనబడ్డారో ఆ చోటులో కాశీక్షేత్రంలో సంకటమోచన హనుమాన్ మందిరం కూడా నిర్మాణం చేశాడు. నేటికి పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవం ఆంజనేయస్వామి వారు. ఎక్కడ ఎవరు ఆరాధించినా హనుమంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. హనుమంతుడిని నమస్కరిస్తే ఒక సదుపాయం ఉంది. హనుమంతుడు హృదయంలో ఎప్పుడూ సీతారామ లక్ష్మణులు ఉంటారు కనుక హనుమంతుడిని నమస్కారం చేస్తే ఆయన హృదయంలో ఉన్న సీతారామ లక్ష్మణులు కూడా నమస్కారం చేసినట్లే. అంత రమ్యమైన తత్వం ఆంజనేయస్వామి వారిది. అంతవరకు ఆంజనేయస్వామి వారు ఒక జ్ఞాని. జాంబవంతుడు ఈ కథ చెప్తున్నంతవరకు ఆయన ఒక జ్ఞాని. జాంబవంతుడు ఈ కథ అంతా చెప్పి, బాల్యంలోనే నీకు అద్భుతమైన పరాక్రమం రాగానే నీ పరాక్రమం ఆ అరణ్యాల్లో చూపించినప్పుడు నీ అల్లరి తట్టుకోలేక ఋషులు ఒక మాట అన్నారు, నువ్వు బుద్ధిగా ఒక చోట ఉంటావు, నీ పరాక్రమానికి తెలియకుండా పోతుందని శపించేసట. అప్పుడు వాళ్ళమ్మ అంజనాదేవి అన్నది, అయ్యో మా పిల్లాన్ని శపించేశారు ఏంటండి అంటే, తాను బుద్ధిమంతుడుగానే ఉండిపోతాడు, బలవంతుడన్న విషయం ఆయనకు తెలియదు. ఆయనకి బలవంతుడని తెలిస్తే ఎవరు పట్టలేరు ఆయన్ని. ఎవరైనా ఆయన జన్మవృత్తాంతం ఆయనకి చెప్తే ఇంకా ఆయన బలం ఆయనకు తెలుస్తుంది, ఇంకా ఆయన ఎవరూ పట్టలేరు, అప్పటి నుంచి ఆయన బలం విజృంభిస్తుంది అని ఋషులు వరమిచ్చారు. అందుకు నీకు ఇప్పటి వరకు బుద్ధిమంతుడుగా సుగ్రీవుని మంత్రిగానే మేమందరం గౌరవిస్తున్నాం, కానీ నీ యొక్క జన్మవృత్తాంతం చెప్పినప్పుడు నీ బలం బయటపడుతుందన్నారు. అందుకు ఇవాళ నేను నీకు చెప్తూ ఉన్నాను అంటున్నాడు జాంబవంతుడు. ఇంకా నీ బలాన్ని విజృంభింపజేయవయ్యా, ఆంజనేయ నమస్కారం చేయగానే అంతవరకు ఒక యోగిలాగా ఉన్నటువంటి స్వామివారు ఒక్కసారి కళ్ళు తెరిచి చుట్టూ చూశాట. అప్పటికి జాంబవంతుడు, మిగిలిన వానర వీరులు అందరూ కూడా హనుమంతుడి గురించి అప్పుడే జాంబవంతుడి ద్వారా విన్నారు వానర వీరులు. వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది, మా స్వామి ఇంత గొప్పవాడా అనుకుంటూ ఆంజనేయ స్వామిని స్తోత్రం చేయడం మొదలుపెట్టారు. ఆ స్తోత్రానికి తగ్గట్టుగా ఆంజనేయ స్వామి పెరిగాడు. ఎలా పెరిగాడంటే ఆకాశ పర్యంత సంవర్ధి, ఆకాశం అంటుకునేటట్టు పెరిగాడు. ఆ స్వరూపం అద్భుతమైనటువంటి మేరుపర్వతం వలె ప్రకాశించిపోతున్నది. ఆ స్వరూపాన్ని చూసి వానర వీళ్ళు ఇంకా స్తోత్రం చేస్తున్నారు. ఆ స్తోత్రానికి తగ్గట్టు ప్రకాశిస్తున్నాడు స్వామివారు. క్రింద చూస్తున్నటువంటి వానర వీరులకి ఆయన ముఖం ఎక్కడో కనబడుతుందండి. ఆ సూర్యబింబం పక్కన మరొక సూర్యబింబమా అన్నట్లుంది ఆయన వదనం. ఇంకా ఆయన ముఖాల్లో ఎన్ని ముఖాలు ఉన్నాయో వీళ్ళకి కనిపించట్లేదు, పైనున్న దేవతలకు కనబడుతున్నాయి ముఖాలన్నీ. వందే వానర నార సింహ ఖగరాట్ క్రోడాస్వక్త్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం మృచ హస్తాబ్జైరసికేట పుస్తక సుధాకుంభం కుశాద్రిం హలం ఖట్వాంగం ఫణిభూరుగం దశభుజం సర్వారి గర్వాపహం. పంచముఖాంజనేయ స్వామి వాళ్ళందరికీ కనబడ్డారు. కనబడ్డమే కాదు, వాళ్ళందరూ ఆనందంతో స్తోత్రం చేస్తూ ఉంటే స్వామివారు
వాళ్ళని దీవిస్తున్నారు. జాంబవంతుడు అంటున్నాడు, బలము చే బుద్ధి చేత సత్వంబు చేత అధిక తేజస్సు చేత నీ ఎంత వాడు చెలగు త్రైకాలికంబగు సృష్టి ఎందు కానగారాడు మేలుకో కపి మహేష మేలుకో కపి మహేష. బలంలో కానీ బుద్ధిశక్తిలో కానీ యోగశక్తిలో కానీ ఏ కార్యాన్నైనా సాధించగలిగే నేర్పరితనంలో కానీ నీలాంటి వాడు మూడు లోకాలలోనూ మూడు కాలాలలోనూ కనబడ్డయ్యా అంటూ ఉత్తిష్ట హరిశార్దూల లంఘయస్వ మహార్ణవం. ఓ వానరవీరా లే విజృంభించు, మా అందరికి నువ్వే గతి అని ప్రార్థించగానే ఆంజనేయ స్వామి వారందరికి అభయం ఇస్తున్నాడు. ఎంతటి వాడు కావలయునెప్పుడు యత్ప్రతిభా విశిష్టుడై, అంతటి వాడ నేనగుదునప్పుడు తత్ప్రతిభా విశిష్టుడై, అంతక ప్రంగణ స్థిత మహాధ్వజవద్భుజదండ తీవ్రుడన్, చింతిత కార్యముల్ తనర జేయగ కల్పత రూపమానుడన్. ఆంజనేయ స్వామి చెప్తున్న ఈ మాట, నేను దుర్మార్గుల పాలిటి భయంకరుడను, భక్తుల పాలిటి కల్పవృక్షాన్ని అంటున్నాడు. అంటే హనుమంతుడిని ఎవరు నమస్కరించినా వారి కోరికలు తీర్చుతాడు, అందుకే ఆయన కల్పవృక్షం, ఆయన కామధేనువు, ఆయన చింతామణి. హనుమాన్ కల్పవృక్షో మే హనుమాన్ మమ కామధిక్ చింతామణిస్తు హనుమాన్ కోవిచార కుతో భయం. ఆంజనేయ స్వామి వారి దివ్య గుణములు ఎన్నిని వర్ణించగలం? అపారమైన జ్ఞానం, అద్భుతమైన పరాక్రమం, నిస్వార్థమైన పరోపకార బుద్ధి. హనుమంతుడంటేనే ఉపకార స్వభావం. రామ పుజారి పర ఉపకారి మహావీర బజరంగబలి, సద్ధర్మచారి సద్బ్రహ్మచారి మహావీర బజరంగబలి. స్వామి వివేకానంద ఒక మాట చెప్తాడు, భారతదేశ యువతకి హనుమంతుడు ఆదర్శం కావాలి అని చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే మన పిల్లలు హనుమంతుళ్ళ బుద్ధిమంతులు కావాలి, హనుమంతుళ్ళ బలం కలిగి ఉండాలి, హనుమంతుళ్లాగా పరోపకార బుద్ధి కలిగి ఉండాలి, హనుమంతుళ్లాగా జితేంద్రియులై ఉండాలి, హనుమంతుడి వలె జ్ఞానంతో చిరంజీవులై ఉండాలి. చూసారా ఎన్ని గుణాలు ఆంజనేయ స్వామి వారి దగ్గర ఉన్నాయి. అయితే హనుమంతుడు సుగ్రీవుడు వాలి వీరందరూ వానరులు. వానరులు అనగానే మనం చూస్తున్న కోతులు అనుకోవద్దు, దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ ఆనాటి త్రేతాయుగంలో ఆటవికమైన ఒక ప్రత్యేక జాతి, అది వానర జాతి, ఇప్పటి కోతి జాతి కాదు, అప్పుడు ఆ కాలంలో ఉండేది ఆ జాతి. అది ఇంచుమించు నరులకు దగ్గర జాతే, అందుకే వాళ్ళకి నాగరికత ఉంది, వాళ్ళలో శాస్త్రవేత్తలు ఉన్నారు, పండితులు ఉన్నారు, వాళ్ళకి రాజ్యము, రాజ్యాంగము, రాజనీతి ఇవన్నీ ఉన్నాయి. పైగా హనుమంతుడు సర్వశాస్త్ర విశారదుడు, సాక్షాత్ సూర్యభగవానుడి దగ్గర సర్వవేదములు నేర్చినవాడు, అందుకే హనుమంతుడు గొప్ప జ్ఞాని. అటువంటి పండితుడు మరొకడు దొరకడు, అలాంటి జ్ఞాని మరొకడు దొరకడు. అందుకు ఆంజనేయ స్వామి వారిని పిల్లలు చిన్నప్పటి నుంచి ఆరాధిస్తూ ఉంటే, ఉత్సాహంగా ఆయన ఆరాధిస్తూ ఉంటే వాళ్ళ బుద్ధులు బాగుపడతాయి, వాళ్ళ బ్రతుకులు బాగుపడతాయి. ఈ రోజుల్లో చాలా కొత్త కొత్త కామిక్స్ స్టోరీలు పిల్లల దగ్గరకు వస్తున్నాయి, సూపర్ మ్యాను, హీమ్యాను, స్పైడర్ మ్యాను, బ్యాట్ మ్యాను. ఈ మ్యాన్లతో లాభం లేదండి, హనుమాన్ కావాలి మనందరికీ కూడా. తెలుసుకోండి ఇక్కడ, మీ పిల్లలకు కూడా హనుమాన్ని చెప్పండి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు కేవలం గిమ్మిక్స్ చేస్తారు, మా ఆంజనేయ స్వామి వారు మన బ్రతుకుల్ని బాగు చేస్తారు. అటువంటి అద్భుతమైన స్వరూపం, ఒక రాముడు, ఒక సీతమ్మ, ఒక హనుమంతుడు ప్రపంచంలో ఏ గ్రంథంలోనూ దొరకరు, ఒక్క రామాయణంలో మాత్రమే దొరుకుతారు. ఆ రామాయణం మన భారతీయులకు మాత్రమే దొరికింది, ఇది మనం చేసుకున్నటువంటి అదృష్టం. అసలు భారతీయులందరికీ ఒక నేషనల్ ఎపిక్, ఒక జాతీయ గ్రంథం ఏదైనా డిక్లేర్ చేయాలంటే రామాయణాన్ని మించింది మరొకట్లేదు. తెలుసుకోండి ఇక్కడ భారతీయ ఆదర్శములన్నీ అందులో ఉన్నాయి. కుటుంబ ధర్మం, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అదేవిధంగా పాలకులు, పాలితులు, గురువులు, శిష్యులు, వీళ్ళందరూ ఎలా ఉండాలనే మానవ సంబంధాలన్నీ ధర్మబద్ధంగా అత్యద్భుతంగా యుగాల నాడే తీర్చిదిద్దిన అద్భుత గ్రంథం పేరు రామాయణం. ఒక పాశ్చాత్యుడు చెప్పిన మాట, బర్న్ ఆల్ ద లైబ్రరీస్ లెట్ దేర్ బి రామాయణ. గ్రంథాలన్నీ తగలబడిపోయినా పర్వాలేదు, రామాయణం ఒక్కటుంటే చాలు మానవ జాతి బాగుపడుతుంది అని ఒక పాశ్చాత్యుడు చెప్పినటువంటి మాటని మనం శిరసావహిద్దాం. ఒకవైపు మానవత్వం, మరొక వైపు దివ్యత్వం, మానవత్వ దివ్యత్వాలు కలిపిన మహాప్రవాహం రామాయణం. అందుకే రామాయణం పట్టుకుంటే ముందు మంచి మానవులుగా మారతాం, క్రమంగా దివ్యత్వంలోకి పొంది ముక్తి కూడా పొందుతాం. మానవులుగా తీర్చిదిద్దేది, మోక్షాన్ని ఇవ్వగలిగేది కూడా రామాయణమే.